చంద్రబాబు నాయుడికి యాభై రెండు రోజుల తర్వాత తన ఆరోగ్య కారణాలు హైకోర్టు తాత్కాలిక మంజూరు చేసింది తప్ప పూర్తి స్థాయిలో కేసు నుంచి విముక్తి పొంది ఆయన బయటకు వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని శాసన మండల సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ ఎద్దేవా చేశారు నాలుగు వారాల తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు యథావిధిగా హైకోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుందని అన్నారు ఇక హైకోర్టు పదహారు పేజీల షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసిందని కార్యకర్తలు నాయకులు చేసే కార్యక్రమాల ద్వారా మళ్లీ చంద్రబాబు తలనొప్పులు ఏర్పడతాయని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఎమ్మెల్సీ ఇజ్రాయల్ హితం పలికారు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇవ్వనటువంటి బెయిలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అంటే ఎవరితో మాట్లాడకూడదు రాజకీయాలు చేయకూడదు మళ్ళీ తిరిగి నాలుగు వారాల తర్వాత మళ్ళీ యథాస్థానానికి అతను చంద్రబాబు నాయుడు జైలుకి రావాల్సిన పరిస్థితి అటువంటి సరదాతో కూడినటువంటి బెయిల్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదో భారతరత్నం వచ్చేసినట్టు లేదంటే ప్రపంచం వరల్డ్ కప్ ఏదో సాధించేసినట్టుగా ఈరోజు సంబరాలు చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉంది కేవలము ఆ యొక్క అతని యొక్క లాయర్లు కానీ లేదంటే అతని తరపున ఉన్నటువంటి లాయర్లు వేసినటువంటి అనారోగ్య కారణాలతో కూడినటువంటి పిటిషన్ మీద ఇచ్చినటువంటి న్యాయమూర్తి గారు ఆలోచించి పెద్ద వయసులో ఉన్నాడు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఉన్నాడు కాబట్టి తను కంటికి చేయించుకోవాల్సిన ఆపరేషన్ నిమిత్తం ఇచ్చినటువంటి బెయిలే తప్ప ఈ శాశ్వత బయలు కాదు వీళ్ళు చేస్తున్నటువంటి సంబరాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి వినూత్నంగా ఉన్నాయి వీళ్ళందరూ కలిసి ఈ నాలుగు వారాలు కాదు కదా మళ్ళీ వారంలోనే వీళ్ళు చేసి వికృత చేస్తులకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైలుకెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాను